శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం దారుణం రిపురోగగ్నం భావయే కుకుటధ్వజం సేనావిదారక స్కందః మహాసేన మహాబల రుద్రమాగ్నిజ షడ్వక్త్ర గంగాగర్భ నమోస్తుతే. ఓం సాం శరవణ భవ. కలియుగంలో అన్ని సమస్యలు అధిగమించటానికి, సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. ఎవరైనా సరే కలియుగంలో వివాహపరమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, సంబంధాలు చేతి వరకు వచ్చి నిశ్చయం కాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, వివాహపరమైనటువంటి సమస్యలు అధిగమించటానికి, కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వివాహ మహోత్సవ ఘట్టాన్ని పారాయణ చేయాలి లేదా శ్రవణం చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి శ్రీవల్లి, దేవసేన అని ఇద్దరు భార్యలు ఉన్నారు. వీళ్లతో స్వామివారికి ఎలా వివాహం జరిగిందో, ఆ వివాహ మహోత్సవం వెనుక ఉన్నటువంటి విశిష్టత ఏంటో, వివాహం జరిగేటప్పుడు ఏ విధంగా ఎటువంటి విధి విధానాలతో వివాహం జరిగిందో, ఆ విశేషాంశాలన్నీ కూడా ఎవరైనా సరే శ్రవణం చేసినా కూడా పరిపూర్ణంగా వల్లి, దేవసేన సహిత సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై వివాహపరమైన ఆటంకాల నుంచి బయటపడవచ్చు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే దాంపత్యంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, దంపతుల మధ్య చక్కటి అనుకూలమైనటువంటి అనురాగపూర్వకమైనటువంటి వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వివాహానికి సంబంధించినటువంటి కథలు విశేషంగా సహకరిస్తాయి. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి శ్రీవల్లితో వివాహం ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి పురాణ కథ ఏంటి, ఈ విశేషాంశాలను మనం పరిశీలించినట్లయితే స్కంద పురాణంలో ఈ విషయాలను గురించి చాలా చక్కగా వివరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తారకాసురుడనే పేరు కలిగినటువంటి రాక్షసుడిని సంహరించిన తర్వాత కైలాసంలో ఒకరోజు ఆయన చక్కగా విశ్రమిస్తున్న తరుణంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారద మహర్షిని చూడగానే కుమారస్వామివారు సాదరంగా ఆహ్వానించారు. ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టి కుశల ప్రశ్నలన్నీ అడిగారు. మాటల సందర్భంలో నారద మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఒక చక్కటి కథను వివరించారు. శ్రీవల్లికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ కథలోనే వస్తాయి. ఆ కథను మనం పరిశీలించినట్లయితే, ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువు అంశతో భూలోకంలో ఉపేంద్రుడు అనేటటువంటి మహారాజు జన్మించాడు. శ్రీ మహావిష్ణువుకి పరిపూర్ణమైనటువంటి భక్తుడు. ఎప్పుడూ ఆయన వీలైనప్పుడల్లా వైకుంఠానికి వెళుతూ శ్రీ మహావిష్ణువుని స్వయంగా ధ్యానం చేసుకుని దర్శనం చేసుకుని ఆయన్ని పూజిస్తూ ఉంటూ ఉండేవాడు. ఒకరోజు ఈ ఉపేంద్ర అనేటటువంటి మహారాజు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని పూజిస్తున్నాడు. ఆయన విష్ణుమూర్తి అంశస్వరూపంగా జన్మించాడు కాబట్టి సశరీరంగా వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని పూజించేటటువంటి భాగ్యం ఉపేంద్ర అనేటటువంటి ఈ మహారాజుకి లభించింది. సరిగ్గా ఉపేంద్ర అనే మహారాజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తున్న సమయంలోనే కణ్వ మహర్షి అక్కడికి వచ్చాడు. ఈ కణ్వ మహర్షికి లభించవలసినటువంటి అతిథి సర్కారాలు సరిగ్గా లభించలేదు. దానికి కారణం ఏంటంటే ఉపేంద్ర అనే మహారాజేమో శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఆ ఉపేంద్రుడి పూజను స్వీకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఈ కణ్వ మహర్షి రాకను లక్ష్మీనారాయణులు పట్టించుకోలేదు. దాంతో కణ్వ మహర్షికి కోపం వచ్చింది. లక్ష్మీనారాయణులను ఉపేంద్రని శపిస్తాడు. సాక్షాత్తు నారాయణుణ్ణి శపించడం ఏంటి, లక్ష్మీదేవిని శపించడం ఏంటి అంటే, కణ్వ మహర్షి మహిమాన్వితమైనటువంటి శక్తులున్న తపస్శాలి, అందుకే ఆయన శపించగలిగాడు. శపించినప్పటికీ కూడా అది కూడా లోక కళ్యాణం కోసమే కాబట్టి లక్ష్మీనారాయణులు ఇద్దరూ ఆ విధంగా ఆ శాపాన్ని అంగీకరించారు. కణ్వ మహర్షి ఇచ్చినటువంటి శాపం ఏంటంటే, శ్రీ మహావిష్ణువుని భూలోకంలో జన్మించి శివ ఆరాధన చెయ్యమని శాపం ఇచ్చాడు. అంటే శివధ్యానం చేస్తూ శివభక్తుడిగా భూలోకంలో జన్మించమని శాపం ఇచ్చాడు. మహాలక్ష్మీదేవిని జింక రూపంలో జన్మించమని శాపం ఇచ్చాడు.
ఉపేంద్ర అనే మహారాజుని వేటగాడిగా జన్మించమని శాపమిస్తాడు. ఇలా శాపమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విషయం మొత్తం కూడా తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు కణ్వ మహర్షిని ప్రార్థించి ఈ లక్ష్మీనారాయణులకు ఇచ్చినటువంటి శాపం మొత్తం కూడా ఒక జన్మకు మాత్రమే వర్తించేలాగా చేయమని అడుగుతాడు. దానికి కణ్వ మహర్షి ఒప్పుకుంటాడు. కాలక్రమంలో ఈ కణ్వ మహర్షి శాపం వల్ల శ్రీ మహావిష్ణువు భూలోకంలో మానవుడిగా జన్మిస్తాడు. శివముని అనే పేరుతో శివధ్యానం చేసుకుంటూ అరణ్యాలలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మహాలక్ష్మీదేవి కూడా జింకగా జన్మించి అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఉపేంద్ర అనే పేరు కలిగినటువంటి మహావిష్ణు భక్తులైన మహారాజు భూలోకంలో ఒక వేటగాడిగా, పుళింద అనేటటువంటి రాజ్యానికి రాజుగా, భిల్లపురానికి రాజుగా ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. భూలోకంలో పుళింద అనే పేరు కలిగినటువంటి మహాసామ్రాజ్యం ఉన్నదని, దానికి భిల్లపురము రాజధానిగా ఉందని, ఈ పుళిందం రాజ్యానికి భిల్లరాజు పరిపాలకుడుగా ఉన్నాడని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ విశేషాంశాలన్నీ కూడా నారద మహర్షి వివరిస్తాడు. ఇంకా నారద మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏం వివరిస్తాడంటే, ఈ పుళింద రాజ్యానికి చెందినటువంటి మహారాజు భిల్ల మహారాజు ఒకరోజు అరణ్యాలకు వెళ్తాడు. అరణ్యాలకు వెళ్ళినప్పుడు అరణ్యాలలో వల్లికోడు అనే ప్రత్యేకమైనటువంటి గడ్డి ఉన్న ప్రాంతంలో ఒక అందమైనటువంటి చిన్న బాలిక కనిపిస్తుంది. ఆ చిన్న బాలిక అరణ్యంలో కనిపించేసరికి చుట్టూ చూస్తాడు పుళిందరాజు. ఆ పుళింద రాజ్యానికి చెందిన రాజు, ఆ భిల్ల రాజుకి చుట్టూ ఏం కనిపించదు, ఎవరు కనిపించరు. భగవంతుడే ఈ బిడ్డను ప్రసాదించాడు అనేటటువంటి భావంతో వల్లికోడు అనే పేరు కలిగినటువంటి గడ్డిలో ఆ బాలిక దొరికింది కాబట్టి శ్రీవల్లి అని నామకరణం చేసుకొని ఆ బాలికను రాజ్యానికి తీసుకుని వెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. మరి ఈ బాలిక ఆ గడ్డిలోకి ఎలా వచ్చిందో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నారద మహర్షి వివరిస్తాడు. కణ్వ మహర్షి శాపం వల్ల భూలోకంలో జన్మించినటువంటి శివముని అరణ్యాలలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రెండు జింకలు ఆ ప్రాంతంలో సృష్టి కార్యక్రమంలో పాల్గొంటాయి. ఆ జింకలను చూడగానే ఈ శివముని తేజస్సు భూమి మీద పడుతుంది. అలా శివముని తేజస్సు భూమి మీద పడ్డప్పుడు మహాలక్ష్మి అంశాస్వరూపంతో జన్మించిన జింక ఆ శివముని తేజస్సును స్వీకరిస్తుంది. శివముని ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి శివమునిగా జన్మించాడు, మహాలక్ష్మి జింకగా జన్మించింది. ఈ శివముని తేజస్సు భూమి మీద పడగానే జింక రూపంలో ఉన్న మహాలక్ష్మీదేవి ఆ తేజస్సును స్వీకరిస్తుంది. దానివల్ల జింక గర్భం ధరిస్తుంది. సజ్జో గర్భంలో ఉన్నటువంటి ఆ పిండాన్ని జింక భూమి మీద విడిచిపెడుతుంది. ఆ పిండం నుంచే శ్రీవల్లి అనే పేరు కలిగినటువంటి బాలిక ఆవిర్భవిస్తుంది. అంటే ఈ కథ మొత్తం కూడా నారద మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చెబుతూ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి ఈ విధంగా శివముని అనేటటువంటి వ్యక్తిగా భూలోకంలో జన్మించాడని, లక్ష్మీదేవి జింకగా అరణ్యంలో తిరుగుతోందని, ఉపేంద్ర అనే విష్ణు భక్తుడైన మహారాజు భిల్లరాజుగా భూలోకంలో ఉన్నాడని చెబుతూ ఈ లక్ష్మీనారాయణుల అంశాస్వరూపమైనటువంటి శివమునికి జింకకి జన్మించినదే శ్రీవల్లి అనే పేరు కలిగినటువంటి బాలిక అని, ఆ బాలిక అల్లారు ముద్దుగా పెరుగుతూ దినదిన ప్రవర్ధమానమై ఇప్పుడు యవ్వనమతిగా మారిందని, ఆ బాలికకు తగిన వరుడివి నీవే అని నారద మహర్షి సుబ్రహ్మణ్యుడితో చెప్తాడు. ఆ బాలిక దినదిన ప్రవర్ధమానమై యవ్వనవతి అయి పరిపూర్ణమైనటువంటి సౌందర్యంతో విరాజిల్లుతూ ఉంది. ఆ సౌందర్యవతి అయినటువంటి శ్రీవల్లే నీకు భార్యగా లభిస్తుందని బ్రహ్మదేవుడు స్వయంగా నాతో పలికాడని నారద మహర్షి కుమారస్వామి వారికి చెప్తారు. ఆ శ్రీవల్లి ఎవరు? స్వయంగా లక్ష్మీనారాయణుల అంశాస్వరూపమైనటువంటి శివముని జింకలకు జన్మించినటువంటి బాలిక. అంటే శ్రీవల్లి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అంశాస్వరూపురాలిగా స్కంద పురాణంలో వివరించారు. ఆ విషయం మొత్తం కూడా నారద మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పి బ్రహ్మదేవుడి ఆదేశానుసారం శ్రీవల్లే నీకు భార్యగా లభిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి నేరుగా పుళింద రాజ్యానికి వెళతాడు. పుళింద రాజ్యంలో శ్రీవల్లిని కలుసుకుంటాడు.
శ్రీవల్లి కూడా నారద మహర్షికి నమస్కారం చేసి స్వామివారిని ఉచిత రీతిని సత్కారం చేసుకొని ఆ తర్వాత స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్న తరుణంలో నారద మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గురించి శ్రీవల్లికి వివరిస్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుడి కుమారుడు, తారకాసురుడనే భయంకరమైన రాక్షసుని సంహరించాడు, అనేక మంది రాక్షసులను సంహరించాడు, గొప్ప అందగాడు అని నారద మహర్షి శ్రీవల్లికి సుబ్రహ్మణ్యుడి గురించి వివరిస్తాడు. అక్కడి నుంచి ఆ తర్వాత వెళ్ళిపోతాడు. ఈ విధంగా నారద మహర్షి సుబ్రహ్మణ్యుడికి శ్రీవల్లికి ఇద్దరికీ కూడా ఒకరి గురించి ఒకరికి చెప్పేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కైలాసంలో ఎప్పుడు శ్రీవల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. శ్రీవల్లి కూడా భూలోకంలో సుబ్రహ్మణ్యుడి గురించి ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఉన్న తరుణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీవల్లిని ఎలాగైనా చూడాలనే ఉద్దేశంతో కైలాసం నుంచి భూలోకానికి వచ్చి భూలోకంలో పులిందరాజ్యానికి వస్తాడు. అదే సమయంలో ఉద్యానవనంలో శ్రీవల్లి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు, ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటారు, ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అనురాగాన్ని వ్యక్తం చేసుకుంటారు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు, నేను తప్పకుండా నిన్ను వివాహం చేసుకుంటానని శ్రీవల్లికి మాట ఇస్తాడు. ఈ వ్యవహారం మొత్తం కూడా శ్రీవల్లి ఆంతరంగిక చెలికత్తె అయినటువంటి పరిమళ చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ పరిమళనే చతురత అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ చతురత చతురిక ఈ వ్యవహారం అంతా కూడా నిర్వహించి వాళ్ళిద్దరి మధ్య అనురాగాన్ని పెంపొందింపజేస్తుంది.